మేము కర్నూలు నుంచి వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తరపు నుంచి వచ్చాము. నేను సౌత్ ఇండియా ఇన్ఛార్జ్ అండి. అలాగే ఇవాళ మార్నింగ్ పొద్దున మేము వీడియో చూసిన వెంటనే మా మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ అనేటువంటి అబ్దుల్ మజీద్ మౌలానా గారికి చెప్పడం వెంటనే వాళ్ళ ఇంటికి వచ్చేసి అగర్ భాషతో గారితో మాట్లాడడం జరిగింది. అలాగే ఎస్ఐసార్ గారు సిఎస్పీ గారి దగ్గర తీసుకెళ్తామంటే నేను మళ్ళీ వాళ్ళతో ఎస్ఐ గారితో ఫోన్లో మాట్లాడడం జరిగింది. తర్వాత ఎస్పీ గారు నిజంగంటే కూడా ఇది చాలా అన్యాయం అండి. విఆర్లో పెట్టుకోవడం అంటే నథింగ్ బట్ మీ ఇంటి దగ్గర పెట్టుకోవడమే అండి. ఇది అసలు ఇమీడియట్గా తక్షణంగా అసలు ఇమీడియట్గా సస్పెండ్ చేసి ఉంటే చాలా బాగుంటుంది. అసలు ఎస్ఏ గారు ఎన్కౌంటర్ చేస్తామన్నారు. రేపులు చేసిన వాళ్ళ మీద ఎన్కౌంటర్ చేయండి. సామాన్యుల మీద ఏమి ఎన్కౌంటర్ చేస్తారు నాకు అర్థం కాదు. అంటే ఒక సివిల్ డిస్ప్యూట్ తీసుకొని మీరు ఒక ఫ్యామిలీని వేధించడం ఎంతవరకు కరెక్ట్? ఆల్రెడీ ఒక ఫ్యామిలీ పోయింది, ఇంకో ఫ్యామిలీ పోవాలా మీ వల్ల? అంటే మీరు ఇతర ఇతర వేరే వాళ్ళ మాటలు విని లేకపోతే పొలిటికల్ పవర్ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ కావడం వల్ల ఒక ఫ్యామిలీ బలి అయిపోతుందని చెప్పేసి మీరు సిఏగా ఒక అధికారిగా ఉండి మీరు న్యాయం చేయాల్సింది పోయి ఎన్కౌంటర్ చేస్తారని చెప్తారా? ఏ విధంగా ఎన్కౌంటర్ చేస్తారండి? మీరు రేపులు చేసిన వాళ్ళని జైలులో కూర్చోబెట్టి భోజనాలు పెట్టి మేపుతున్నారని వాళ్ళని ఎన్కౌంటర్ చేయండి అంతేగాని ఇటువంటి అమాయకులకి వీళ్ళకి న్యాయం చేయాల్సింది పోయి వీళ్ళని ఎన్కౌంటర్ చేస్తారా? ఇది ఎంతవరకు న్యాయం అంటే నాకు అర్థం కాదు. దీని మీద ఖచ్చితంగా ఎస్పీ గారు వాగ్దానం అయితే చేశారు న్యాయం చేస్తారని చెప్పేసి. సో మేమందరం కూడా డిమాండ్ చేసేది ఏంటంటే సో వీళ్ళకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. న్యాయం ఎవరి వైపు ఉందో వాళ్ళ వైపు మాట్లాడండి కరెక్ట్, దానికి మేమే అడ్డు రాము. అలాగే వీళ్లకు ఎంత బాధ్యత వీళ్ళు అనుభవించారో ఖచ్చితంగా వీళ్లకు గ్యారంటీగా న్యాయం చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము. ఒకవేళ వీళ్లకు న్యాయం జరగకపోతే సో ప్రతి ఒక్కరు కూడా మేము అందరం కలిసి కరెక్ట్ గా గ్యారంటీగా 100% ఎస్పీ ఆఫీస్ దగ్గర పోవడం జరుగుతుంది అనేది గ్యారంటీగా తెలుపుతున్నాము. అలాగే మా టీం తరపు నుంచి ఎవరైతే అన్వర్ గారైతే గానీ, రమేష్ గారైతే గానీ, సలీం గారైతే గానీ, అబ్దుల్ మలాం మజీద్ టీం అయితే గానీ ఎవరైతే ఇక్కడ వచ్చేసారో వీళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే సో ఈయన యొక్క బాధ చూసి నలుమూలల నుంచి ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా పాదాభివందనలు. వాళ్ళకు కూడా నేను సలాం చేస్తున్నాను. ఇటువంటి చర్యలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో అందరం కలిసికట్టుగా ఫేస్ చేయాలి, అందరం కలిసికట్టుగా పోరాడాలి. ఎందుకంటే ఈ రోజు వీళ్ళ ఇంట్లో జరిగింది, రేపు మన వేరే ఇంట్లో కూడా జరగచ్చు. సో ఇది జరగకూడదు. ఇట్లా అంటే మనం అందరం కలిసి ఉండాలి, కలిసి కట్టుగా మనం పోరాడాలి. అందరూ కూడా ఒకటే చెప్తున్నాను. సో మనం ఎప్పుడైతే కలిసి ఉంటామో అప్పుడే మనం ఏదైనా సాధించగలం. ఇంకొకటి కూడా ఇందాకే మౌలానా గారు కూడా చెప్పారు, చావు అనేది పరిష్కారం కాదు 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 కాదు. ఏదైతే ఉందో మనం ఖచ్చితంగా దాన్ని న్యాయంగా పోరాడాలి, ఖచ్చితంగా పోరాడదాము. సో మీ అందరికీ హెల్ప్ ఇక్కడ రావడం వల్లే నేను ఇంతవరకు స్ట్రాంగ్ గా ఉన్నారు. ఎస్పీ గారు కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. సో ఇక మీదట ఇటువంటివి ఏమైనా జరిగినా పరిణామాలు ఈయనకి ఏమన్నా జరిగితే కూడా ఖచ్చితంగా బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి తెలుపుకోండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సారీ రియాసత్ కే లోక్ అలల్ ఖుసూస్ ముసల్మాన్ జైసే హి అక్బర్ భాషా కా వీడియో దేఖే పహలే సెంటెన్సెస్ అక్బర్ భాషా కే అబ్దుల్ సలాం జైసే ఆత్మహత్య కియా హై పోలీస్ డిపార్ట్మెంట్ కే అరాచకం కి వజహ సే ఐసే హి మే భీ ఆత్మహత్య కర్నే వాలా హూ ఇస్లియే కే మైదుకూర్ సిఐ ముజే బులాకర్ కల్ షామ్ తక్ ముజే ఇన్సాఫ్ కర్నే కి బాత్ కియా లేకిన్ దూసరా దిన్ జైసే హి హువా ఉస్ వక్త్ ముజే గాలియాన్ దియా ఔర్ అగర్ తు నహీ మానేగా తో తుజే ఎన్కౌంటర్ కర్తా హూ ఇస్ తరహ కే జుమ్లే కహే. किसी को ये राइट्स नहीं है कि किसी को एनकाउंटर करे, मारे, ख़त्म करे. एक्चुअली ये सिविल डिस्प्यूट पुलिस डिपार्टमेंट कैसा टेकअप करती है? सिविल डिस्प्यूट जिसके लिए न्यायस्थान है, कोर्ट है, कचहरी है, वो देखेगी. ठीक है, समझाने के लिए, इंसाफ के लिए अगर हो तब भी माना जा सकता था, लेकिन अकबर बादशाह को एक कमज़ोर शख्स है, कुछ नहीं होगा. शायद इस गलत फहमी में सीआई ने, मैदकूर के सीआई ने अकबर बादशाह के साथ जुल्म करने की मुकम्मल कोशिश की है, लेकिन इन्होंने एक अपनी तरफ से होशियारी का सबूत दिया कि एक वीडियो बनाकर अपनी बीवी बच्चों के साथ में वायरल कराया. आज सारी रियासत के लोग बेचैन होकर अकबर बादशाह से मिलने के लिए आए. इसी तरह हम लोग भी सुबह में अकबर बादशाह से मिलने के लिए नंदयाल से आए. हम लौकी का राज्यांग परिरक्षण अवेदी के आवास कमेटी के जिम्मेदारान मस्तान वली ये सब आए, इसलिए आए. क्या हालत क्या है देखेंगे. आने आते ही पता चला कि
एसपी साहब इनको बुलाए हैं, हम लोग फिर जाएंगे कड़पा। इस इरादे से निकले, मैतपुर के पास हमें रोका गया, फिर चेन्नूर के पास रोका गया, 2 घंटे तकरीबन रोड पर ठहर कर पुलिस डिपार्टमेंट हमको जाने नहीं दिया। ऐसा महसूस हो रहा था कि एक कंट्री से दूसरे कंट्री को जाना है, कड़पा डिस्ट्रिक्ट अलग कंट्री है, वीज़ा की ज़रूरत है, पासपोर्ट की ज़रूरत है, ऐसा महसूस हुआ हम लोगों को उसी रोड पर खड़े होकर। फिर पुलिस ने हमें अरेस्ट किया, अरेस्ट करके फिर चागलमरी तक ला के पहुँचाए हैं। लेकिन जो बात एसपी साहब ने इत्मीनान दिलाने की अकबर बादशाह से कहा है, बीआर को हम सीआई को भेजते हैं, ये बिल्कुल हम इसको नहीं मानेंगे। सीआई को सस्पेंड किया जाए, इसलिए कि इससे पहले भी डिपार्टमेंट की ज़्यादतियों की वजह से अब्दुल सलाम अपने ख़ानदान के साथ, अपने घर के साथ आत्महत्या कर ले, उसको हम नहीं ला सकते। ऐसे लोगों को बचाएं। इसी तरह राष्ट्र में, रियासत में जो भी कमज़ोर लोग हैं, हम सब उनके लिए ज़रूर आवाज़ उठाएंगे। कोई भी अपनी हिम्मत को पस्त ना करें, नीचे ना करें, हिम्मत से रहें, हिम्मत से जवाब दें। ये आत्महत्या वगैरह की ये बुजदिली है, आत्महत्या की चीज़ नहीं है। हमको फाइट करना है, हमारा राइट्स मांगना है, ये राइट्स हम मांगेंगे, आवाज़ ऊंची करेंगे, जुल्म के ख़िलाफ़ आवाज़ ऊंची करेंगे। चाहे कोई भी हो, वो भी इंसान है, कानून से ऊपर कोई भी नहीं है। सारे लोगों को राज्यांग परिधि में रहकर काम करना होगा, उससे हटकर काम करेगा तो वो भी मुजरिम हो जाएगा, चाहे कोई भी डिपार्टमेंट का हो। शुक्रिया। నిన్న జరిగిన వీడియో అందరూ షేర్ చేశారు, చూశారు. ఈరోజు కడప ఎస్పీ సార్ రమ్మని చెప్పారు పరిణామం అక్కడికి. అక్కడ ఎస్పీ సారు చెప్పింది అంటే, ఇది ముందే నా దృష్టికి వచ్చింది, ఇంత జరిగేది కాదు, నేను నీకు న్యాయం చేస్తాను, ఒక వారం రోజులు నాకు టైం ఇవ్వు, సిఐకు ఎంతంబడే బీఆర్కు పంపిస్తున్నాను, ఒక వారం రోజుల్లో ఇది కలెక్టర్ గారికి ఆర్టీఓ గారికి రాసి నీ పొలం నీకు వచ్చేటట్టు నేను భరోసా ఇస్తున్నాను, నేను చేస్తాను కానీ ఎస్పీ సార్ భరోసా ఇచ్చారు సార్. ఆయన అంత భరోసాగా చెప్పినప్పుడు, ఒక ఉన్నతమైన వ్యక్తి చెప్పినప్పుడు విని సర్లేను సార్ అట్లే అని వచ్చేసినాను. అందరికీ థ్యాంక్ యూ సార్, మీరు నా వీడియో చూసి ఇంతమంది రెస్పాండ్ అయ్యి షేర్ చేసి నా కోసం ఇంత దూరం నుంచి, కర్నూలు నుంచి, నంద్యాల నుంచి, విజయవాడ నుంచి, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి అందరికీ నా పాదాభివందనాలు సార్, ధన్యవాదాలు. మీరు ఈ విధంగా సపోర్ట్ చేస్తారనే నేను వీడియో పెట్టడం కూడా సార్, చాలా థ్యాంక్ యూ సపోర్ట్ చేసిన. మీకు సిఐ గారు ఎన్కౌంటర్ ఏదైనా చెప్పినాడా? చెప్పినాడు సార్. చెప్పినాడు, వాస్తవమే కదా. దీనికి విట్నెస్ కూడా ఉన్నారు, మా బ్రదర్ ఉన్నారు, వరకుటి ఓగుల్ రెడ్డి గారు ఉన్నారు, మీరు అడగండి, మీరు నాకు కల్పితాలు వద్దు, వాస్తవాలు ఎస్పీ గారు కూడా చెప్పారు సార్. మీరు ఎస్పీ గారు చెప్పినారా? ఎన్కౌంటర్ చేస్తా అన్నాడు. ఇవన్నీ ఇంకా కావు, మాటల వరకే ఇవి, నీ వరకు ఏమి రాదు, నేను నీకు గ్యారంటీ అని చెప్పాను. ఇప్పుడే విఆర్ పిలిపించి విఆర్ చేసేసి వారం లోపల విఆర్ అనేది సరైంది కాదు. ఇప్పుడు ఆవాజు జిల్లా కమిటీ కోరేది ఏమంటే, ఎస్పీ గారు పూర్తిగా అన్యాయం చేసినారు అక్బర్ కుటుంబానికి. పిలిపించి బెదిరించి పద్ధతిలో మాట్లాడడం తప్ప న్యాయం చేయలే. విఆర్ పంపించడం అంటే ఎస్పీ దగ్గర పెట్టుకొని వాళ్ళ పనులు చేయించుకుంటారు తప్ప అది కాదు మేము డిమాండ్ చేసేది. నంద్యాలలో ఆయన చెప్పేటప్పుడే చెప్పిన అబ్దుల్ సలాం కుటుంబానికి న్యాయం చేసినట్టు, ఆ విధంగా సీఎం కానీ ఎస్పీ కానీ అక్కడ ఉన్న సిఐ తిరుపల్ రెడ్డిని యాక్షన్ తీసుకుంటూ సిఐని కూడా కొండారెడ్డిని వెంటనే రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేయాలా. ఆ విధమైన పద్ధతిలో అధికార యంత్రాంగము చర్యలు తీసుకోకుండా విఆర్లు పంపించి నీకు వారం లోపల న్యాయం చేస్తా అని చెప్పడము సరైంది కాదు. వెంటనే డాక్యుమెంట్లు చూసి ఈ డాక్యుమెంట్ల ప్రకారం ఉంది, నువ్వు చేసుకోపో, అక్కడ పొలంలో దిగు అని చెప్పాలా. ఆ విధమైన పద్ధతులు చెప్పకపోవడం ఇది పూర్తిగా ద్రోహం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.